నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను శోభ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కడప జిల్లా ప్రొద్దుటూరులో వివిధ సంఘాల నేతృత్వంలో భారీ ర్యాలీ. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఖలీల్ నగర్ వాసుల ధర్నా. స్థానిక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం. ధర్నా కార్యక్రమంలో ఆరోపించిన సిపిఐ, ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల అసోసియేషన్ సంయుక్తంగా చేపట్టిన ర్యాలీకి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. మున్సిపల్ పార్కు నుంచి గాంధీ రోడ్, విజయ్ కుమార్ సర్కిల్, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం కూడలి వరకు వందలాది మంది ర్యాలీ సాగింది. అనంతరం శివాలయం సర్కిల్లో నిర్వహించిన సభలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, ప్రముఖ వైద్యుడు నాగ దస్తగిరిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్తల సుధాకర్ రెడ్డి, న్యాయవాది ఈవి సుధాకర్ రెడ్డిలు ప్రసంగించారు. రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2014లో రాయలసీమ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. 7 క్రితం హైకోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. రాయలసీమ ప్రజలను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ పల్లెటి ప్రభాకర్ రెడ్డి, సిబిఐటి కళాశాల చైర్మన్ జయచంద్రారెడ్డి, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రజల మనోభిష్టం మేరకు రాయలసీమలో రాజధానిని కానీ హైకోర్టుని కానీ ఏర్పాటు చేయాలి. 2014 రాయలసీమ ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారు. సంవత్సరం కిందట హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. ప్రభుత్వాలు రాయలసీమను నిర్లక్ష్యం చేసి రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఈరోజు రాయలసీమ ప్రజల తరఫున మేమందరం డిమాండ్ చేసేది ఏమిటంటే, రాయలసీమ ప్రజల అభిప్రాయం అనుగుణంగా రాయలసీమలో రాజధానిని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలి. రాజధానిని లేదా హైకోర్టును ఏర్పాటు చేయని పక్షంలో రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఈరోజు రాయలసీమ హక్కుల కోసం, శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం, రాజధాని లేదా హైకోర్టు కోసం ప్రొద్దుటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్, ప్రొద్దుటూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు, ప్రొద్దుటూరు జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ వారు, రాయలసీమ విద్యార్థి విభజన జేఏసి వారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు, వ్యాపార సంఘాలు, రైతు సంఘాలు అందరం కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేలు కలుపు ర్యాలీ నిర్వహిస్తున్నాం. శ్రీబాగ్ ఒప్పందం అనేది స్వతంత్రం రాకపూర్వమే స్వతంత్ర సమరములో పాల్గొంటున్నటువంటి ఒక మహా వ్యక్తులందరూ కలిసి, రాయలసీమకు చెందిన వాళ్ళు, అలాగే కోస్తా జిల్లాలకు చెందినటువంటి మహామహులైన నాయకులు,
కడప కోటిరెడ్డి గారు, భోగరాజు సీతారామయ్య గారు ఇలాంటి మహానుభావులైన వ్యక్తులు ఆ రోజు ఒక ఒప్పందం చేసుకున్న దాన్ని అది ఒక చిత్తు కాగితం కాదు అని మొట్టమొదటిగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండవ విషయం ఏంటంటే, ఏ రోజైతే బ్రిటిష్ వాళ్ళు మన కోసము ప్లాన్ చేసి ఒక సిద్ధేశ్వరం ప్రాజెక్టు, అదే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును మనకు ఏదైతే వాళ్ళు రూపకల్పన చేశారో, దాన్ని తుంగలో తొక్కి నాగార్జున సాగర్ అనే ఎప్పుడైతే ఆ ప్రాజెక్టు కట్టారో ఈ రాయలసీమకు సమాధి కట్టబడింది. అది ఒక మన రాయలసీమ చరిత్రలో ఒక దుర్దినమని నేను ఈ రకంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడైనా దాన్ని సరిదిద్దుకోవాలి. నిన్న వరదలు వచ్చాయి, అక్కడ వచ్చేసి 300 టీఎంసీలు సముద్రంలో కలిస్తే కనీసం 30 టీఎంసీల నీళ్లు మన రాయలసీమకు చేర్చుకోలేకపోయాము. అది చాలా దురదృష్టం. ఆ రోజు వరద జిల్లాల కోసం ఎన్టీ రామారావు గారు 11,000 క్యూసెక్కులతో పోతిరెడ్డి పాడు నిర్మిస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు మార్చారు. ఇప్పుడు దాన్ని 100,000 క్యూసెక్కులు అయితే కానీ మాకు నీళ్లు రావు, వరద వచ్చినప్పుడే ఈ నీళ్లు వస్తాయి మాకు. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గుర్తించాలి, రాజకీయ నాయకులందరూ గుర్తించాలని మనవి చేస్తూ చదివి. కడప నగరంలోని ఖలీల్ నగర్కు చెందిన కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. భూ ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో కడప ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహించారు. కార్యాలయం ముందు బైఠాయించిన వారు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడిచిన 7 సంవత్సరాల నుండి ఈ భూమిపై తాము పోరాటం నిర్వహిస్తున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేక మార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక స్థానికంగా ఉన్న నేతలు భూమిపై కన్నేసి కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆ భూమిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. దళితుల భూములు కబ్జా చేసుకున్నారు. కబ్జాదారుల పైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి గత 7 ఏళ్ళ నుంచి ఆమె ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతా అంటే పట్టించుకోవడం లేదు. పట్టించుకోని కారణంతో ఈరోజు ధర్నా కూర్చోడానికి మేము ప్రయాస సంఘాలుగా ఆమె మద్దతు కోరింది, మేము మద్దతు తెలుపుతున్నాము. గత 7 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈమె తిరుగుతా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తానే ఆ నాయకులు పోయి అక్కడ దౌర్జన్యంగా ఇండ్లు ఆక్రమించుకొని కట్టుకుంటా అంటే అమ్ముకొని ఒక దళిత మహిళను అన్యాయానికి గురి అయింది అని చెప్పి బాధపడకుండా ఆమెను మోసం చేయడము, ఆమె పోతే ఆమె దాడులు చేయడం చేస్తున్నారు. ఈ విషయంలో పూర్తిగా ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చోవడం జరిగింది. ఆమెకు మద్దతు ఇస్తున్నాము. ఇలాగే కనుక జరిగిందంటే అన్ని ప్రజా సంఘాలు ఆమెకు సపోర్ట్ ఇచ్చి తర్వాత మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారిని కానీ గవర్నమెంట్ని కానీ మేము కోరుతున్నాము. ఆమెను న్యాయం చేయండి, నిజాలు తీరు మాట్లాడి. కోర్టులో జరుగుతుంది ఒక పక్క కోర్టులో జరుగుతుంది. ఆమె కేసు ఫైల్ చేసింది, ఎంఆర్ఓ దగ్గరికి అందరూ వచ్చి మాట్లాడటం జరిగింది. ఆడ రాత్రికి రాత్రే కడుతున్నారని ఎంఆర్ఓ గారికి ఫోటోలతో సహా తీసుకొని వచ్చి చూపిస్తే పట్టించుకొని పాపాన లేదు. అందుకోసమే ఈ కఠిన చర్యలు తీసుకొని ఆ భూ కబ్జాదారుల వల్ల చర్యలు తీసుకోవాలా, ఆడ వెంటనే జరిగే పని వర్క్ ఆడ స్టాప్ చేయాలా, స్టార్ట్ చేసి తేలిన తర్వాత మాట్లాడాల్సిందిగా మేమందరం దాన్ని కోరుకుంటాం. మాది ముగ్గురిది కలిసి ఒక ఎకరా 20 సెంట్లు స్థలం ఉంది. ఈ స్థలాన్ని శంషీర్ అనే అతను ఎప్పటి నుంచో కనిపెట్టుకొని మా స్థలాన్ని కబ్జా చేసినాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఇది శంషీర్ కా ఇది స్థలము శంషీర్ది కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది ఇండ్లు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు మేము శంషీరు చాలామందికి డబ్బులు తీసుకొని సెంటు 5 లక్షలు చొప్పున ఆ శంషీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటరు ఆమె ఇప్పుడు వాళ్లకు ఇండ్లు వేపిస్తూ ఉన్నారు. మేము అడ్డగించుకున్నాము, మమ్మల్ని కొట్టి దాడి చేసి ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టాము. అది ఫాల్స్ కేసు కింద అందరూ అధికారులతో మాట్లాడుకొని వాళ్ళు తీసేసినారు ఫాల్స్ కేసు అని. మొన్న కూడా గలాట జరిగింది అక్కడ జరగడం అయింది. అప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి
మేము మాకు దెబ్బలు తగిలించుకొని ఎస్ఐ సార్కు అంతా పోయి చెప్పాము. అక్కడ మాత్రము ఆ సారు ఎస్ఐ సారు అక్కడికి వచ్చి అందరిని ఎంఆర్ఓ సారు రెండు డాక్యుమెంట్స్లు ఉన్నాయి మీది అట్లనే ఉంది అదే సర్వే నెంబర్లో అవతల వాళ్ళది కూడా అట్లనే ఉంది అదే సర్వే నెంబర్లో అంటే ఎట్లా వస్తుంది సార్ ఒక డాక్యుమెంట్స్ వచ్చి ఒక సర్వే నెంబర్లో రెండు డాక్యుమెంట్స్లు ఎట్లుంటాయి కానీ ఉండొచ్చు ఎట్లా అంటే మేము 4 ఎకరాల 81 సెంటు మాది స్థలం భూమి స్థలము 4 ఎకరాల 41 సెంటును కొలచండి కొలిచి ఇవ్వండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళని పరిశీలించండి పరిశీలించిన తర్వాత మా స్థలం అని తేల్చి చెప్పాలా మా స్థలము మాకు అక్కడే ఎక్కడికి పోలేదు కానీ ఈ శంషీరు ఏదేందో ఎక్కడెక్కడే స్థలాలన్నీ తీసుకొని వచ్చి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని మమ్మల్ని ఎంఆర్ఓ గారిని కూల్సిన చేస్తున్నారు ఎంఆర్ఓ గారు దయచేసి మాకు సహాయం చేయాలని కోరుచున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఏఎస్ఎఫ్ సంఘం నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు ఏఐటియుసి పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. ఆసుపత్రిలో మహిళలకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు. వైద్యులు కూడా సమయానికి రావడం లేదని ఆరోపించారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ వారిని దోచుకుంటున్నారని వాపోయారు. అవసరం లేకున్నా ఖరీదైన మందులు రాయిస్తూ వేలకు వేలు దండుకుంటున్నారన్నారు. రక్త పరీక్షల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, సిపిఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. స్థానిక తహసీల్దార్ కార్యాలయం మీద ప్రధానంగా పట్టణంలో నియోజకవర్గంలో చాలా మండల ప్రాంతాల్లో గ్రామాలలో ప్రజలు జ్వరాల బారిన పడతా ఉన్నారు. వాటికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉంది కదా, ప్రజలకు పేదలకు అండగా ఉండేటువంటి ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి. ఆ జిల్లా ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళను మందుల కొరతతో బయటికి పంపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసిటమాల్ కానీ లేకపోతే కడుపు నొప్పికి కానీ ఆయాసానికి కానీ లేకపోతే బ్లడ్ క్లాట్ అయితే వాటిని సరళీకరణ చేయడానికి కానీ లేకపోతే ఇంకా గ్యాస్ ట్రబుల్స్కి సంబంధించి కానీ బి కాంప్లెక్స్ కానీ ఏ ఒక్క మెడిసిన్ లేదు. అత్యంత దుర్మార్గకరమైనటువంటిది ఏంటంటే డెలివరీ అయినటువంటి మహిళకు ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా ఇవాళ కొరబడింది. పుట్టినటువంటి శిశువుకు బలానికి అందించేటువంటి డ్రాప్స్ కూడా ఇవాళ కొరతతో జిల్లా ఆసుపత్రి అనేటువంటిది ఇవాళ నెలకొని ఉంది. మొన్న వైద్య కమిషన్ జవహర్ రెడ్డి గారు వస్తే వా అధికార సూపరింటెండెంట్ గారు అయితే కనుక ఇక్కడ ఎటువంటి మందుల కొరత లేదని చెప్పేసి హంబక్ సృష్టించినటువంటి పరిస్థితి. పర్యవసానంగా రోజులు తరబడి రోగులకు సమస్యలు పరిష్కారం కాకుండా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కూడా సకాలంలో ఉండనటువంటి పరిస్థితి. అదే ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా ఉండేటువంటి వాళ్లకు ఆహారాన్ని ఇవ్వకుండా వాళ్ళకు తోడొచ్చినటువంటి పేదలకు ఒకరికి కూడా ఒక ఆహారాన్ని ఇవ్వకుండా పేషెంట్కి ఇస్తామని చెప్తారు. పేషెంట్ ఆహారాన్ని తీసుకోకూడదు, లిక్విడ్ బయట నుంచి కొనకచ్చుకోండి అని చెప్పేసి ప్రజల మీదనే భారాలు వేస్తూ ఉన్నారు. ఇంజక్షన్లతో సహా జిల్లా ఆసుపత్రిలో తీవ్రమైనటువంటి సమస్యలు నెలకొని ఇవాళ రోగులు పోవాలంటే జిల్లా ఆసుపత్రికి తీవ్ర ఇబ్బంది అయ్యింది. పోనీ ప్రైవేట్ ఆసుపత్రులలోనే వైద్యం చేయించుకుందామా అంటే ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంది. ఇవాళ డెంగ్యూ జ్వరాలు కానీ వైరల్ ఫీవర్ కానీ విపరీతంగా ఉంది అని చెప్పేసి వీళ్ళే ఒక వర్గం ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళే ఒక వర్గం రక్త పరీక్షల పేరుతో ప్రజలను కూలీనాలు చేసుకొచ్చేటువంటి జనాలను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇవాళ ఏఐసెఫ్గా మేము అంటా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ వైద్యులు కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఆదాయంగా పెట్టుకున్నారు. ఎక్కడ సామాజిక సేవ ఉంది? పట్టణంలో భగత్ సింగ్ కాలనీ కానీ, సంజీవ్ నగర్ కానీ, వివేకానంద కాలనీ కానీ, పెన్నా నగర్ కానీ, జబ్బార్ షెడ్డు, మురిక్కాలు ఉన్నటువంటి ఏరియాలలో ఎక్కడైనా ఉచిత సేవలు అందించారా అని చెప్పేసి ఇవాళ అడుగుతా ఉన్నాం. వీటిని పెడచవున పెడితే రోడ్డు మీదకి విద్యార్థి లోకం, పేదలు, సాధులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఇవాళ ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో కడప నగరంలో డెంగ్యూ వ్యాధి ఎక్కువ అవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదని టీడీపీ నాయకుడు అమీర్ బాబు ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన కడప నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ఉందని, దీని కారణంగా స్థానికంగా ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీళ్లలో మరుగునీరు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు అధికమై విష జ్వరాలకు దారితీస్తున్నాయన్నారు. పాలకులకు అనేక మార్లు విషయాన్ని తెలియజేసినప్పటికీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా చూడాలని కోరారు. ఒక దినచర్య మాదిరిగా ప్రతిరోజు మనం ఏ విధంగా మన అవసరాలు మనము దినచర్యలో భాగంగా మనం నడుచుకుంటామో అదేవిధంగా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు కూడా వీధుల్లో కాలువలు తీయాలా, పూడికలు తీయాలా, అలాగే మొత్తము కూడా మంచినీటి సౌకర్యం కరెక్ట్గా ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించి అప్పటికప్పుడే ఇవన్నీ చిన్న చిన్న తప్పులే ఉంటాయి, అవి వచ్చేసి పెద్ద అయిపోతాయి ప్రజలకు. దానివల్ల వాళ్ళు కష్టానికి నష్టానికి అనుభవించేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొంచెం దానిపైన ఈ గత పాలకవర్గం కానీ ఇప్పుడున్న అధికారులు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలంటే తప్పకుండా దీన్ని మనము నిర్మూలించవచ్చు. ఏం పెద్ద విషయం ఏం కాదు. ఏమంటే చిత్తశుద్ధి ఉండాలా, దానిపైన శ్రద్ధ ఉండాలా, ఎలాగైనా కూడా దానిపైన దృష్టి సారించి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇట్లా మే కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వస్తున్నారు. ఈరోజు చూసినామంటే మనం ఎక్కడ పోయినా ఏదో చెప్తారు పెద్దలు సామెత. ఇంటి పరిస్థితి తెలియాలంటే గుమ్మం చెప్పేస్తుంది, గుమ్మము అని పెట్టారు. అదేవిధంగా ఈరోజు మీరు కడప నగరంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ సందుకైనా వెళ్ళండి, మొగదాళ్ళే ఆ సందు మొగదాట్లోనే చెత్త కుప్ప పడి ఎట్లా అంటే అట్లా కుక్కలు చిన్న చిన్న విస్తీ మాదిరి అంతా ఎట్లా అంటే అట్లా కుక్కలు అన్నీ దాన్ని పెరికేసి దానికి ఏముండదు ఇక దానివల్ల కూడా ఈగలు దోమలు అన్నీ వాళ్తాయి. ఆ దోమలు ఈగలు వచ్చి ఆ మనుషులపైన తినే వస్తువులపైన లేకుంటే వాళ్ళపైన వాళ్ళాయంటే తప్పకుండా రోగాలు వస్తాయి. ఎక్కడ చూసినప్పుడు కనీసం వాళ్ళు అక్కడ ఏదన్నా ఒక డంప్ యాట్ మాదిరిగా ఒక డ్రమ్స్ లేకుంటే ఏదైనా పెద్ద తొట్టో ఏదో ఒకటి వేస్తే దాంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకువెళ్ళిపోతారు మున్సిపాలిటీ వాళ్ళు. అట్లా లేకుండా తెచ్చి ఒక వీధి గుమ్మము స్టార్టింగ్లో ముందరనే ఇష్టం వచ్చినా అందరూ వేసేయడము, ప్రతిరోజు కూడా రాడు. పోనీ వేసిన తర్వాత ప్రతిరోజు తీసుకొని పోయినారంటే అదన్నా అదే ఎప్పుడో 10 రోజులకో ఇంకా ఎక్కువ అయిపోయి అక్కడ ఉండే వీధి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే అప్పుడు స్పందిస్తారు. అటు లేకుండా మనం ఏ విధంగా మన కాలకృత్యాలు కానీ దినచర్యలో మనం ఏ విధంగా మనము జీవనంలో ఎట్లా వెళ్తామో ఇది కూడా అదే విధంగా వాళ్ళు గ్రహించి దీనిపైన దృష్టి సారిస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. లేకుంటే రాబోయే రోజులు దీనిపైన కూడా మేము పెద్ద పోరాటం కూడా చేయాలని మేము ప్రణాళిక వేసుకొని ఉన్నాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ భట్టు చెన్నైలో కార్యక్రమాల నిర్వహణకు వచ్చి మానవ హక్కుల ఉల్లంఘన విషయాలు వివరించాలని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు గోరే శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన అడుగడుగునా జరుగుతున్నాయన్నారు. విచారణ పేరుతో పోలీసులు హక్కులను కాలరాస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యటించాలని జస్టిస్ భట్టును ఆయన కోరారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపారు. ఈలోగా ఉమ్మడి రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్, కడప జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, కార్యదర్శి సుధాకర్ రాజు, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ కాసిం తదితరులు పాల్గొన్నారు. 600 కంప్లైంట్స్ హావ్ బీన్ డిస్పోజ్డ్ విదౌట్ మెంబర్ విదౌట్ చైర్పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దే విల్ బి వెరిఫైడ్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్ టు యు ప్లస్ దిస్ ఆనరబుల్ కమిషన్ ఇస్ ఆల్సో ట్రాన్స్ఫరింగ్ కేసెస్ టు ఆంధ్రప్రదేశ్ మిస్టర్ హెన్రీ సపోజ్ యు నో ద సెక్రటరీ జనరల్ ఇస్ డిస్పోజింగ్ ఆఫ్ ద మ్యాటర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్రోచ్ ద హైకోర్ట్ అండ్ టెల్ ద హైకోర్ట్ దే ఆర్ డూయింగ్ దట్ లుక్ ద సెక్రటరీ జనరల్ ఇస్ And disposing of the matter, he is not expected to. The High Court in 1-9 order will certainly say under the Act, it is the members and the members alone can decide the issues and the Secretary General does not have the jurisdiction. Correct? Now, if you tell... Perfect agree. I perfectly agree. Don't waste your time. Perfectly agree.
దశాబ్దాల కాలంగా వెనుకబాటుకు గురవుతున్న రాయలసీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెల 14న సీమ ప్రాంత నాయకులతో జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ తెలిపారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పర్యటన వివరాలు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు 14-15 తేదీలలో జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన చేస్తారని తెలిపారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి ఊసే లేదని, రాయలసీమలో కరువును ఎలా నివారించాలో అన్న దానిపై బీజేపీ కసరత్తు చేస్తోందన్నారు. రాయలసీమ అభివృద్ధి బాధ్యత పూర్తిగా బీజేపీ తీసుకుంటుందన్నారు. 100 రోజులలో వైసీపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యం చెందిందని, వాలంటీర్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. 30% వాలంటీర్లు విధులలో చేరేందుకు విముఖత వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. 15వ తేదీన కడప నగరంలో కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ పార్టీలోకి పలువురు చేరబోతున్నారని వెల్లడించారు. ప్రొద్దుటూరులో ఈ నెల 14వ తేదీన ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సమావేశం ఉంటుంది. దాంట్లో రాయలసీమకు ఏమేమి చేయాలి, ఏ విధంగా అయితే రాయలసీమ బాగు చేకూర్చగలమనే దానిపైన పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా రాయలసీమ పైన ఒక నివేదిక తయారవుతుంది. అదే భాగంగా కడప జిల్లాలో కన్నా గారు 2 రోజుల పర్యటన నిమిత్తం 14వ తేదీ రాయలసీమ సంబంధించి పొద్దుటూరు ఉంటుంది. అలాగే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అక్కడ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కడప నగరంలో మాజీ తాజా డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా గారు ప్రోగ్రామ్ 10:30 హరిత రిజన్లో పెద్ద ఎత్తున బహిరంగ కార్యక్రమం ఉంటుంది. అక్కడ జిల్లాలోని మైనార్టీ నాయకులు మరియు డివిజన్ ఇన్ఛార్జీలు, తర్వాత అనేక రకాల లాయర్లు, డాక్టర్లు, పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల నుంచి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. అదే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే 15వ తేదీ కూడా మోడీ గారి 69వ జన్మదిన శుభ సందర్భంగా కార్యక్రమాలు చేయాలని ఏదైతే రాష్ట్ర పార్టీ నిర్ణయించిందో అందులో భాగంగా రిమ్స్ నందు పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము మరియు అక్కడ పనుల బ్రేట్లు పంపిణీ 10:00 ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే ఆత్మగురు ఇష్యూ చూసాం. పెద్ద రాదంతం చేయాలని చెప్పి ఒక పక్క టీడీపీ రాదంతం చేస్తే, నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అధికార పార్టీ కూడా ఓన్లీ ఈ రాదాంతాలకే టైం వేస్ట్ చేసి రాష్ట్రంలో వేరే సమస్యలు లేనట్టు అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ పార్టీ రెండు కూడా ప్రజాపాలన వదిలేసి రాదాంతంలోకి వెళ్ళిపోయి అది అందరు కూడా చూశారు. సరే, ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ పాలన కూడా గాడి తప్పింది. అందుకు ఉదాహరణ గ్రామ వాలంటీర్ల పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా అట్టర్ ఫెయిల్యూర్. అది ఏ విధంగా అంటే, నిన్ననే ఒక లెక్కలు తీసుకుంటే మన కడప జిల్లా నుండే దాదాపు 35-40% రిటర్న్ అయిపోయినారని తెలిసింది. ఇంత పెద్ద నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు అని ప్రగల్భాలు గలిపారు వైసీపీ నాయకులు. సరే, ఇంత అటర్ ఫెయిల్యూర్ అయిన ఈ వాలంటరీ వ్యవస్థ ఈ విధంగా ఫెయిల్యూర్ అయింది కాబట్టి దీని మీద మీ సమాలోచన ఏ విధంగా సర్దిస్తారో మన వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి, వారి అనుచర వర్గం, మంత్రులు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. అధికార పార్టీకి ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు పాలన సరిగా సాగించండి. రోజు పైపై పాలన మాటలతో కాకుండా, చేతలు కాకుండా చేస్తే మాత్రం బీజేపీ ఊరిక ఉండదు. అదేవిధంగా రాయలసీమ ప్రాంత బాధ్యత బీజేపీ తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ప్రొద్దుటూరులో వివిధ సంఘాల నేతృత్వంలో భారీ ర్యాలీ, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఖలీల్ నగర్ వాసుల ధర్నా, స్థానిక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం, ధర్నా కార్యక్రమంలో ఆరోపించిన సిపిఐ ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.